friends, welcome to Moksha Couture. Eppadikappudu latest trends, latest designer collections ni manam Moksha Couture lo every day kuda chustunnamandi. Fashion lovers evaraithe untaro tappakunda my channel ni subscribe cheskondi and alage pakkane unna bell icon ni press cheyadam matram marchipokandi. Bell icon ni press chesthe meeku notifications vastayi. Memo upload chese videos meer chudochu, meeku nachina designs aniti kuda chakkaga order cheseskochu and alage tappakunda visit cheyandi. Moksha Couture vachesi journalist colony road number 70 Jubilee Hills lo undi. Inkevaina doubts unte screen మీద number undi, call chesi doubts annitni kuda clarify cheseskondi. Designer trendy blouses collection చూపించబోతున్నానండి. సో బ్లౌజెస్ అనేది స్టైలిష్గా ఉండాలి, స్టైలిష్గా స్టిచ్ చేయించుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ప్లెయిన్ శారీస్ కావచ్చు, టీనేజ్ గర్ల్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఖచ్చితంగా డిజైనర్ బ్లౌజెస్ ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం పీచ్ కలర్లో ఒక కల్నేత వీవింగ్తో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సాఫ్రన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనం తీసుకోవడం జరిగింది. అండ్ బ్లౌజ్ పైన కూడా చూసుకుంటే మనకు బోట్ నెక్ ఇచ్చారు. అండ్ అలాగే ఎల్లో కలర్ థ్రెడ్, గ్రీన్ కలర్ థ్రెడ్, డార్క్ పింక్ కలర్ థ్రెడ్తో మనకు కంప్లీట్గా మనకు ఎంతో హెవీగా లేకుండా కొంచెం సూపర్ ఫినిషింగ్లో మనకు వర్క్ అనేది తీసుకోవడం జరిగింది. స్లీవ్స్ కూడా చూసుకుంటే మనకి అరౌండ్ 4 to 5 inches వరకు స్లీవ్స్ తీసుకున్నాం, షార్ట్ స్లీవ్స్. ఇక్కడ కూడా మనం వర్క్ లో చూసుకుంటే చిన్న చిన్న పెటల్స్ మాదిరిగా మనం నెటెడ్ ఫ్యాబ్రిక్ తో, అంటే ఎవరు చేయని విధంగా డిఫరెంట్ స్టైల్లో డిజైన్స్ చేయడం జరిగింది. బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే కనుక మనకు బోట్ నెక్ అనేది మనం తీసుకున్నాము, బ్యాక్ ఓపెన్ మనం తీసుకున్నాం, బటన్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కూడా మనం వర్క్ ఎంబ్రాయిడరీ చూస్తున్నాము. సో చాలా స్టైలిష్ గా ట్రెండీగా డిజైన్ చేసామండి. ట్రెండీ డిజైన్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఈ బ్లౌజ్ నచ్చుతుంది. మరొక డిజైన్ ఇప్పించిద్దాం. నెక్స్ట్ ఒక ట్రెండీ డిజైన్ అండి, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్కి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా సూపర్గా కనిపించే కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ అండ్ అలాగే దాంతో పాటుగా వైట్ బీట్స్ తీసుకొని పర్ల్స్తో మనం ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసామండి ఈ బ్లౌజ్ని. అండ్ అలాగే ఈ బ్లౌజ్కి స్పెషాలిటీ ఏంటంటే మనకు వైట్ కలర్ శారీస్ కావచ్చు, హాఫ్ వైట్ కావచ్చు, పేస్టల్ కలర్స్ అండ్ అలాగే బ్లాక్ కలర్ కావచ్చు, ప్లెయిన్ పట్టు శారీస్ ఏవైనా కూడా ఆసమ్గా ఉంటుంది, చాలా క్లాస్గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి స్పెషాలిటీ మనకు ఫ్రంట్ ఓపెన్ ఇచ్చామండి, బటన్స్ ఇచ్చేసాము. అండ్ అలాగే మనకు ప్రిన్సెస్ కట్ వచ్చింది, స్లీవ్స్ షార్ట్ తీసుకున్నాము, నెక్ వచ్చేసి కొంచెం డీప్గా తీసుకున్నాము. అలాగే మనము బ్లాక్ కలర్ థ్రెడ్ పైపింగ్ అనేది కూడా దీనికి తీసుకోవడం జరిగింది. స్లీవ్స్ కూడా బటర్ఫ్లైస్ డిజైన్స్ అనేది మనం చేయడం జరిగింది. అండ్ అలాగే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనం అనేది బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ చేసామండి. బ్లౌజ్ వెనకాల కూడా కొంచెం డీప్గా తీసుకున్నాం, కాకపోతే కీ హోల్ మాదిరిగా డిజైన్ అనేది మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకు స్లిప్ అయ్యే ఛాన్స్ అనేది లేదు, షోల్డర్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకుంటే బటర్ఫ్లైస్ డిజైన్స్ అనేది మనం ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ థ్రెడ్తో ఇచ్చాము. అండ్ అలాగే పర్ల్స్ అనేది కంటిన్యూ చేసాం. చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ బ్లౌజ్. వన్స్ ఈ బ్లౌజ్ వేసుకొని ప్లెయిన్ శారీ కట్టుకున్నామంటే ఎలాంటి అకేషన్ కైనా కూడా మనం రెడీ అనుకోవచ్చు. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ ట్రెండీ కలెక్షన్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలర్ అండి. లైట్ పీచ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము, నెట్టెడ్ మెటీరియల్ అనేది మనకు పైన ఇచ్చారండి. నెక్ ప్యాన్లు వచ్చేసి మనము చక్కగా బోట్ నెక్ తీసుకున్నాము, సిల్వర్ థ్రెడ్ పైపింగ్ తీసుకున్నాము, సిల్వర్ చిప్స్ వాడాము. అండ్ అలాగే మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా మనం ఇవ్వడం జరిగింది. స్లీవ్స్ వచ్చేసి మీడియం లెంత్లో మనం స్లీవ్స్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా స్టైలిష్గా సోబర్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకు సీ గ్రీన్ కలర్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో మనం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే వెనకాల కూడా మీరు చూసుకుంటే కనుక బ్యాక్ ఓపెన్ బటన్స్ ఇచ్చాము. అండ్ అలాగే కంప్లీట్ వర్క్ ఎంబ్రాయిడరీ కూడా మనం లైట్గా ఇవ్వడం జరిగింది, పింక్ కలర్ అండ్ అలాగే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో. చాలా చక్కగా ఉంటుంది. వెనకాల కూడా మనం నెటెడ్ మెటీరియల్ అనేది వాడడం జరిగింది, 2 rows వాడడం జరిగింది. ఎక్కువ ట్రాన్సీగా ఉండదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కానీ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. మరి ఇలాంటి ట్రెండీ డిజైనర్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. మోక్షా కుటీర్ రోడ్ నెంబర్ 70 జూబ్లీ హిల్స్. మరొక డిజైన్ ఇప్పించిద్దాం. వావ్, ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్, మనందరి ఫేవరెట్ కలర్ రాణి పింక్ కలర్ వచ్చేసిందండి. సో మరి దీనికి కాంబినేషన్లో మనం ఏ శారీ అయినా కట్టొచ్చండి. గ్రీన్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, లేదంటే ఆరెంజ్ కలర్ కావచ్చు, ఎలాంటి కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా కనిపిస్తుంది. స్పెషల్లీ నెక్ కూడా చూసుకుంటే ఎక్కువ డీప్ ఇవ్వలేదండి, సిల్వర్ థ్రెడ్ పైపింగ్ అనేది మనం ఇచ్చామండి. అండ్ కంప్లీట్గా ఎంతో అందమైన వర్క్, అది కూడా ఏంటంటే మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది, చాలా పనితనం, చాలా బ్యూటిఫుల్గా కనిపించే స్ప్రింగ్ వర్క్ అనేది ఇక్కడ తీసుకున్నామండి. ఇది వచ్చేసి జర్దోసి వర్క్ అని కూడా అంటుంటారు. సో అలాగే ముడి కుట్టు తీసుకున్నాము, చిప్స్ వర్క్ తీసుకున్నాము. చాలా మంచి క్వాలిటీలో మనకు బ్లౌజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. మీడియం లెంత్లో బ్లౌజ్ అనేది మనము స్లీవ్స్ తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే కనుక మనకు ఎంతో అందంగా ఉండే కీ హోల్ నెక్ లాంటిది మనం డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే కింది భాగం అండ్ పైన చూసుకుంటే 2 buttons అనేది మనం ఇచ్చాము, ఓపెనబుల్. అండ్ చాలా చక్కగా ఉంటుందండి, వేసుకున్నప్పుడు ఎంతో కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. మరి ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి మోక్షా కుటీర్. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్లో తీసుకున్నామండి. ఆల్ టైమ్ ఫేవరెట్ కదా మనందరికీ. ఈ రెడ్ కలర్ పైన కూడా ఎలాంటి శారీ అయినా కూడా మనం ఈజీగా చక్కగా క్యారీ చేసేసేయచ్చు, చాలా క్లాస్గా కనిపించవచ్చు. వైట్ కావచ్చు, లైట్ కలర్ కావచ్చు, వీట్ కలర్ కావచ్చు, డార్క్ కలర్ కావచ్చు, గ్రీన్, ఆరెంజ్, పింక్, వాట్ నాట్, ఏ కలర్ అయినా చాలా బాగుంటుంది. సో నెక్ వచ్చేసి మనము చక్కగా బోట్ నెక్ తీసుకున్నామండి, దాని కింద కూడా వర్క్ ఎంబ్రాయిడరీ తీసుకున్నాము, పర్ల్స్ తీసుకున్నాము, స్ప్రింగ్ వర్క్ తీసుకున్నాము, చిన్న చిన్న మోటివ్స్ లాంటి డిజైన్ కూడా మనం తీసుకున్నామండి. స్లీవ్స్ వచ్చేసి మీడియం లెంత్లో మనం తీసుకున్నాము, బ్యాక్ సైడ్ కీ హోల్ లాంటి డిజైన్ తీసుకున్నాము. అండ్ అలాగే ఆ హోల్ డిజైన్ చుట్టూతో కూడా మనము హెవీగా వర్క్ ఎంబ్రాయిడరీ అనేది ఖచ్చితంగా అంటే ఎంతో డీటెయిలింగ్ గా కనిపించే విధంగా మనం ఇచ్చాం. పర్ల్స్ కావచ్చు, స్ప్రింగ్ వర్క్ కావచ్చు, కట్ వర్క్ కావచ్చు, థ్రెడ్ ఎంబ్రాయిడరీ కావచ్చు. స్లీవ్స్ మీడియం వచ్చాయి. అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా కూడా ప్లెయిన్ శారీస్, ట్రెండీగా కనిపించే శారీస్ కావచ్చు, లేదంటే పట్టు శారీస్ కావచ్చు, ప్లెయిన్ పట్టు కావచ్చు, సింపుల్ గా బార్డర్ పట్టు శారీస్ ఏ కలర్ అయినా కూడా చక్కగా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. సో మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. మోక్ష కుటీర్ 270 జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీ హిల్స్ లో ఉంది. అండ్ అలాగే మా స్క్రీన్ మీద మా నెంబర్ కూడా ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ట్రెండీ ట్రెడిషనల్ టూ మిక్స్డ్ కాంబినేషన్ లాగా మనం బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఫ్రంట్ ఓపెన్ లో వచ్చింది. అండ్ అలాగే నెక్ కూడా చూసుకుంటే బ్యూటిఫుల్ నెక్ ఇచ్చాము, స్టోన్ వర్క్ ఇచ్చాము, థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది మనం ఇచ్చాము. స్లీవ్స్ చూసుకుంటే మనకు మీడియం లెంత్ లో స్లీవ్స్ వచ్చేసాయి. అండ్ అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వర్క్ ఇచ్చాము. అండ్ అలాగే స్టోన్ వర్క్ వచ్చేసింది, స్ప్రింగ్ డిజైన్ వచ్చింది. అండ్ అలాగే స్టిచ్ కూడా చూస్తున్నారు కదా, మనకు స్టోన్స్ తో ఎంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసామండి. అండ్ మనకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్ లో మనకు వచ్చిందండి. కొంచెం డల్ సిల్వర్ ఫినిషింగ్ లో బ్యాక్ సైడ్ కూడా మనం డీప్ నెక్ ఇచ్చాము, దానికి కూడా స్టోన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము. అండ్ అలాగే టాజల్స్ చూడండి, బ్యూటిఫుల్ టాజల్స్ అనేది మనం ఇచ్చాము. ఎంత చక్కగా ఉన్నాయో చూస్తున్నారు కదా, స్పెషల్ గా డిజైన్ చేసాము. దీంతో కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. సో మరి ఇలాంటి ట్రెండీ డిజైన్స్, ట్రెడిషనల్ డిజైన్స్, ఘాగ్రాస్, అనార్కలీస్, చుడీదార్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్, పెళ్లి పట్టు చీరలు, హ్యాండ్లూమ్ శారీస్, దుప్పట్టాస్, వాట్ నాట్, ఏ కలెక్షన్ కావాలన్నా కూడా వన్ టైం ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి మన మోక్ష కుటీర్ కి. అడ్రస్ వచ్చేసి జర్నలిస్ట్ కాలనీ 270 జూబ్లీ హిల్స్ లో ఉంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి మేము ఒక నెంబర్ కూడా డ్రాప్ చేసాము. మీరు స్క్రీన్ మీద చూసేసి మీరు చక్కగా మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఈనాటి మన ఎపిసోడ్. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం.